హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ మన వీడియోలో వచ్చేసి బ్రెడ్ పోహా ఎలా రెడీ చేయాలి ఏమిటనేది చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటెం అనేది ఏమేమి కావాలి ఏమిటనేసి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాం మనకి కావాల్సిందల్లా నాలుగు బ్రెడ్లు ఉంటే చాలండి ఫ్రెండ్స్ నాలుగు బ్రెడ్లు మనం చిన్నగా కట్ చేసుకోవాలి అది కూడా పొడి కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదంటే కనుక మీరు మామూలుగా చేత్తో అయినా ఇలా ముక్క ముక్కలుగా చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు సరిపోతుంది ఇలా చిన్న ముక్కలుగా చేసేస్తారంటే కనుక మనకి బ్రెడ్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తుంది కదా అప్పుడే మనం చూడండి అలా అన్నీ కూడా అన్ని పీ పీసెస్ అనేది ఇలాగా ముక్కలుగా చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంతే మనం ముక్కలు చేసుకుని సైడ్ని అనేది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగా మనం ఇలా చిన్నగా ఇంకా కా చిన్నగా కావాలంటే కూడా మీరు ఇంకా చిన్నగా చేసేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది చూసేద్దాం ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టీ స్పూన్ ఆయిలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు దాంట్లోనే రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది దాంట్లోనే ఒక ఉల్లిపాయ ఉల్లి ఉల్లితొరిగేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయ అనేది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ వేసుకోండి బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి సాల్టు చూసి వేసుకోండి బ్రెడ్లో కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా వేయకుండా ఎగ్జాక్ట్లీ వేసారంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిట్కడు అంటే చిటుకుడు పసుపు దాంట్లోనే ఒక్క చిట్కుడు కారం కానీ వేసుకోండి మీకు ఇష్టమైతే తింటే లేదంటే పచ్చిమిర్చి కారం అనేది సరిపోతుంది మీతో పచ్చిమిర్చి రెండు వేసాం కదా ఫ్రెండ్స్ నాలుగు బ్రెడ్లకి ఎగ్జాక్ట్లీ అవుతుంది దీంట్లోనే హాఫ్ టమాటా కట్ చేసుకున్న హాఫ్ టమాటా కానీ ఫుల్ టమాటా కానీ వేసుకోండి ఇలా తరిగి పెట్టుకున్నది వేసేసుకొని దాంట్లోనే ఒక అర టీ స్పూన్ వాటరు లేదంటే వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా వేసుకున్న వాటర్ని మనం చూసారా ఫ్రెండ్స్ ఇలా మగ్గి ఎక్కువగా ఏమీ పేస్ట్ అవసరం లేదు తరితరిగా ఉంటే సరిపోతుంది దాంట్లోనే జీలకర్ర పొడి వేసుకోండి ఇంట్లో వేయించుకున్నది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా చేయవలసింది ఏమీ లేదు మనం ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా బ్రేక్ఫాస్టు బ్రెడ్ పోహ అనేది రెండే రెండు మూడు 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 నిమిషాల్లో రెండు మూడు నిమిషాల్లో అనేది రెడీ అయిపోతుంది పిల్లలు అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చి ఏమైనా స్నాక్స్ కావాలనేటప్పుడు మీరు ఎలా రెడీ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టపడి అనేది తింటారు చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి మన వీడియో పుల్లి వీడియో చూడండి ఫ్రెండ్స్ పుల్లి వీడియో చూసాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు బ్రెడ్ బ్రెడ్తో చేసే పోహో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోరు కదా నేనైతే ఇలాగే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే దీంట్లో వేడి చిన్న గుళ్ళు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అద్దరిపోతుంది నేనైతే వేయలేదు దీంట్లోనే కొత్తిమీర వేసేసుకొని వన్ మినిట్ వదిలేసి సర్వ్ చేసుకోవడమే అంతే మరొక ప్లేట్లోకి తీసుకుని మనం తినేస్తమే ఫ్రెండ్స్ ఏమీ ఎక్కువ టైం పెట్టదు త్రీ మినిట్స్లో అయిపోతుంది అప్పటికప్పుడు అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు ఎలా చేసి పెట్టారంటే కనుక డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట నుంచి కూడా తీసుకురావలసం లేదు అంతే డిఫరెంట్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంటి ఇది వెరైటీగా ఉంది ఏం చేశారు అని అనుకోవాలి ఫ్రెండ్స్ అంత బాగుంటుంది చేస్తారు కదూ చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఇదే విధంగా మనం మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంకేమి లేదు స్టవ్ ఆపేసాను మరొక ప్లేట్లోకి తీసేసుకోవడమే మనం ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఏమీ టైం అవసరం లేదు మనకి మనకిలా సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీగా టేస్టీగా చూసారు కదా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి చేస్తారు కదా ఫ్రెండ్స్ చేస్తారనే అనుకుంటున్నాను మీకు నచ్చింది ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నైట్ రోటీస్ ఉంటే ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసేసుకొని తినేయచ్చు లేదా మధ్యాహ్నం రోటీస్ ఉంటే కూడా ఇలా చేసేయచ్చు ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా చేశాక కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్